షిజోఫ్రెనియా యొక్క చికిత్స గురించి తెలుసుకుందాం. షిజోఫ్రెనియా యొక్క చికిత్స మొత్తం రెండు రకాలు. ఒకటి మందులు, రెండవది సైకోసోషల్ ఇంటర్వెన్షన్, అనగా మానసిక సామాజిక జోక్యం. ముఖ్యంగా మందుల గురించి మనం తెలుసుకునేటప్పుడు మీకు ముందుగా చెప్పుకున్నట్టు షిజోఫ్రెనియా అనేది రసాయన అసమతుల్యత వలన జరుగుతుంది. కావున మందుల వలన దీని చికిత్సలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. వైద్యులు మందులు ఇచ్చే ముందే మీకు మందుల యొక్క లాభాలు మరియు దుష్ఫలితాలు మీకు తెలియజేస్తారు. ముందుగా తక్కువ మోతాదులో ప్రారంభిస్తారు. క్రమేణా మీ యొక్క వ్యాధి అభివృద్ధి బట్టి మోతాదును పెంచడం లేదా తగ్గించడం అనేది జరుగుతుంది. కనీసం 1 నుంచి 2 వారాలు పడుతుంది వాటి ప్రభావం చూపించడానికి. సో మందుల యొక్క దుష్ప్రభావాలు ఏంటండి? సాధారణంగా మనం చూసుకున్నట్టయితే చేతులు వణకడం, గట్టిపడడం, లాలాజలం ఎక్కువగా పెరగడం, మత్తుగా అనిపించడం, బరువు పెరగడం. పై లక్షణాలు గమనించినచో వెంటనే మీ యొక్క వైద్యుని సంప్రదించగలం. ఈ ఏవైతే దుష్ప్రభావాలు ఉన్నాయో వాటిని చూసి వైద్యుడు మోతాదును తగ్గించబడుతుంది లేదా అదే మందుని మార్చి వేరొక మందును ఇవ్వడం జరుగుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే తరచూ తనిఖీలకు వెళ్ళేటప్పుడు రక్త పరీక్షలు అనేవి నిర్వహిస్తారు వైద్యులు. సో ఆ రక్త పరీక్షల ద్వారా కూడా మనకు కొన్నిసార్లు కొన్ని దుష్ప్రభావాలు అనేవి తెలుసుకోబడతాయి. కానీ గమనించవలసింది ఏంటంటే ఈ దుష్ప్రభావాలు ప్రాణాంతకం కాదు, తాత్కాలికం మాత్రమే. ఈ మందులు ఎన్ని రోజులు వాడాలి? చికిత్స యొక్క వ్యవధి వ్యక్తికి వ్యక్తికి మారుతుంది. కొంతమందికి 1 సంవత్సరం, మరికొంతమందికి 5 సంవత్సరాలు, మరికొందరికి జీవితకాలం. ప్రతి ఒక్కరు తరచుగా అడిగే ప్రశ్న, మందులు హఠాత్తుగా నిలిపివేస్తే ఏమవుతుంది? సహజంగా లక్షణాలు తగ్గుముఖం పట్టగానే లేదా దుష్ప్రభావాలు కనిపించినప్పుడు రోగి వెంటనే మందులు ఆపివేస్తారు. ఈ విధంగా చేయడం చాలా ప్రమాదకరం. ఎందుకనగా, మొదటిది, హఠాత్తుగా మానివేస్తే మీరు ఏదైతే మందులు వాడుతున్నారో ఆ మందులు పనిచేయకపోవడం కాక ఆ మందులు మోతాదు కూడా పెంచవలసి వస్తుంది. కొన్నిసార్లు మీకు ముందు వచ్చిన రోగం కంటే ఇంకా ఎక్కువ మోతాదులో రోగం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఈ నిర్ణయం కేవలం వైద్యుని సంప్రదించి తరచుగా ఫాలోఅప్కి వెళ్తూ దానివల్లే మనకు తెలుస్తుంది. సో మనం ఎప్పుడైనా మందులు మానేయాలి లేకపోతే నాకు దుష్ప్రభావాలు కలుగుతున్నాయి లేదా నాకు ఇప్పుడు ప్రజెంట్ లక్షణాలు లేవు సో నేను ఇప్పుడు వానేయచ్చా అనుకునేటప్పుడు వైద్యుని సంప్రదించి మీకు ఏవైతే దుష్ప్రభావాలు ఉన్నాయో వాటిని వివరించి లేదా మీ లక్షణాలు ఏవైతే తగ్గిపోయాయో ఆ వాటిని వివరించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే హఠాత్తుగా మందులు మానివేస్తారో వెంటనే దాని యొక్క దుష్ప్రభావాలు ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి. తరచుగా మందులు వాడితే లక్షణాలు ఉండవా? తరచుగా మందులు వాడుతున్నప్పుడు కొన్నిసార్లు లక్షణాలు ఎక్కువ అవ్వచ్చు కూడా. దానికి కారణం ఏంటంటే ఎవరైతే రోగి ఉన్నారో వాళ్ళకి ఇతర అలవాట్లు లోనవడం, కుటుంబంలో ఒత్తిడి, తగినంతగా నిద్రపోకపోవడం. ఇది గుర్తుపెట్టుకొని రోగి తన కుటుంబం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యుని సంప్రదించకుండా మందులు మానివేయడం అనేది ప్రమాదకరం. మళ్ళీ రోగం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. మందులు వాడటం వలన రోగికి తన రోగం నుంచి ఉపశమనం అనేది వస్తుంది, తన జీవితాన్ని ఆనందంగా గడపగలడు. ఇప్పటి వరకు మనం తెలుసుకుందల్లా మందుల గురించి. రెండవది సైకలాజికల్ ఇంటర్వెన్షన్ అంటే ఏమిటి? కొన్నిసార్లు ఏమవుతుందంటే షిజోఫ్రెనియా అనే రోగం వచ్చినప్పుడు మందులు వాడుతున్నప్పటికీ కొన్ని లక్షణాలు, అనగా ఏకాగ్రతలో ఇబ్బంది, ప్రేరణ లేకపోవడం, వ్యక్తులతో కలిసి ఉన్నప్పుడు ఇబ్బంది లాంటివి పూర్తిగా తగ్గకపోవచ్చు. కావున ఈ లక్షణాలకు ప్రత్యేకంగా కొన్ని చికిత్సలు అనేవి ఉంటాయి, అనగా శిక్షణ, కౌన్సిలింగ్ అండ్ సైకో ఎడ్యుకేషన్ లాంటివి చాలా అవసరం. సో ఈ ప్రక్రియల కోసం సైకాలజిస్ట్, సైకియాట్రిక్ సోషల్ వర్కర్స్ అండ్ సైకియాట్రిక్ నర్సులు వీళ్ళందరూ ఇందులో పాల్గొని రోగికి వారు చాలా సహాయంగా ఉంటారు.
సో మందులు ఎంతైతే మనకు ముఖ్యమో అంతే ముఖ్యంగా సైకలాజికల్ ఇంటర్వెన్షన్స్ అనేవి కూడా అంతే ముఖ్యం. తరచుగా ప్రతి ఒక్కరూ అడిగే ప్రశ్న, పెళ్ళి అనేది షిజోఫ్రినియాని తగ్గిస్తుందా? ముమ్మాటికి కాదు అనే చెప్పాలి. షిజోఫ్రినియా ఉన్న రోగికి పెళ్లి చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రోగి వేరే జీవితం అనేది ప్రారంభిస్తున్నాడు. ఆడవాళ్ళు అయితే ఇంకొక ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితుల్ని అలవాటు చేసుకొని అక్కడ వాళ్ళతో అడ్జస్ట్ అవ్వగలగాలి. సో ఇవన్నీ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించవలసి వస్తుంది. సో రోగి వేరే జీవనం జీవించడానికి సిద్ధంగా ఉన్నాడా లేదా అని రోగిని అడిగే తెలుసుకోవాలి. రోగం మరియు మందుల వలన కొన్నిసార్లు లైంగిక ఇబ్బందులు కూడా కలగవచ్చు. ఇవి డాక్టర్ మీకు ముందుగానే చెప్తారు. కావున రోగి తను పెళ్లి చేసుకునేవాళ్ళు ఇద్దరికీ ఈ రోగం గురించి తెలిసి ఉండాలి. అందుకుగాను ఫ్యూచర్లో ఎప్పుడైనా ఏదైనా సమస్య కానీ ఇబ్బంది కానీ వస్తే వెంటనే దానికి తగినట్టుగా ఇద్దరూ రియాక్ట్ అయ్యి డాక్టర్ని వెంటనే సంప్రదిస్తారు. తరచుగా ఇంకొక అడిగే ప్రశ్న, ప్రెగ్నెన్సీలో మందులు వాడటం మంచిదేనా? ప్రెగ్నెన్సీకి ముఖ్యంగా ప్లాన్ చేసేటప్పుడు ముందుగా సైకియాట్రిస్ట్ని కలిసి తగిన సలహాలు పొందడం చాలా మంచిది. ప్రెగ్నెన్సీ మొదటి కొన్ని నెలలు అనేవి చాలా ముఖ్యం. బేబీ పుట్టేటప్పుడు ఈ మందులు దాని మీద ప్రభావం చూపించే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీకి వెళ్ళే ముందు వెంటనే డాక్టర్ని సంప్రదించవలెను. డాక్టర్ మీ యొక్క అన్ని మెడిసిన్స్ అన్నీ తనిఖీ చేసి వాళ్ళు ఆలోచిస్తారు, ఈ మెడిసిన్స్ అనేవి ఈ టైంలో మంచివా లేదా వేరేవి మార్చాలా లేకపోతే మోతాదు తగ్గించాలా. సో దీన్ని బట్టి డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళి వేరే రకం మందులైనా తీసుకోవచ్చు, లేదంటే ఆ మోతాదును తగ్గించైనా మీరు తీసుకోవచ్చు. డెలివరీ అయినంత వరకు తరచుగా ఫాలోఅప్కి వెళ్ళవలసింది తప్పనిసరిగా ఉంది. ఇంకొక తరచుగా అడిగే ప్రశ్న, పుట్టే పిల్లలకి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎంత ఉంది? దీన్ని నిరోధించడం ఎలా? ఈ వ్యాధి కొన్నిసార్లు జన్యులోపం వలన కూడా వచ్చింది. సో రోగి పిల్లలకు కూడా వచ్చే అవకాశం అనేది ఉంది. 10% రోగి వాళ్ళ పిల్లలకు వస్తే 90% రాకపోవచ్చు కూడా. ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అనేది మనం చెప్పలేం. కావున తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రెగ్నెన్సీకి వెళ్ళేటప్పుడు ముందుగా డాక్టర్ని సంప్రదించి తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ముఖ్యంగా పెళ్లి చేసుకునేటప్పుడు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించి ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్నారో వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇద్దరికీ కలిపి కౌన్సిలింగ్ అనేది ఇవ్వబడడం జరుగుతుంది. ఎందుకంటే ఫ్యూచర్లో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా దానికి మీరు వ్యక్తం చేసే ప్రతి ఫీలింగ్ కూడా వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపించే పరిస్థితి చాలా ఎక్కువ ఉంటుంది. సో చివరిగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనం బీపీకి షుగర్కి ఎలా అయితే రోజు పొద్దున లేవగానే ఒక మాత్ర అనేది వేస్తామో, షిజోఫ్రినియా అనేది కూడా రోజు మీ డాక్టర్ ఎలా చెప్తే అలా మందులు వేయడం అనేది చాలా మంచిది. ఎందుకనగా మందులతో నయం అయ్యే రోగం ఇది. సో ప్రతి ఒక్కరూ షిజోఫ్రినియా అనేది భయపడకుండా దానికి తగినట్టుగా మందులు వేసుకొని దానికి తగినట్టుగా సైకో ఇంటర్వెన్షన్స్కి వెళ్తూ దానికి తగినట్టుగా తన వృత్తిని వాటిని హ్యాపీగా కొనసాగించవచ్చు.